ఈ కిడ్నాప్ ఆ మాజీ దొంగ సర్కార్ పని. మొత్తానికి అనుకున్నది సాధించావు. ఇక అందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బస్ ఛార్జీలకు కూడా పైసలు లేవు. ఒక్క నగ అమ్మితే చాలు మామ, తరతరాలకి సరిపడే డబ్బులు వస్తాయి. ఒక్క నగల ఎవడి నగలు ఎవడ కొనాలి? నగలు ఎక్కడ దాచాడు ద్రోణ చెప్పలేదా? అసలు వాడు ఎక్కడున్నాడో తెలియడం లేదు. ఎలా తెలుస్తుంది బామ్మ? మనం కిడ్నాప్ చేస్తే దిమ్మ తిరిగిపోవాలి. మైండ్ బ్లాక్ అయిపోయింది. చేయకుండానే బ్లాక్ అయిపోయింది. ఏంటి మామ నువ్వు అనేది? ద్రోణ దొరకలేదు సర్కార్. దొరకలేదు? ఏంటి మామ నీ కామెడీ? ప్రతి ఛానల్లో ఇదే న్యూస్ అదే పనిగా వాయిస్తుంటే. లేదు సర్కార్, ద్రోణను మనం కిడ్నాప్ చేయలేదు. అంటే టీవీ వాళ్ళందరూ కట్టకట్టుకుని అబద్ధం చెప్తున్నారా? వాళ్ళు నిజమే చెప్తున్నారు, ద్రోణ కిడ్నాప్ అయ్యాడు. మరి ఎక్కడ వాడు? మన దగ్గర లేడు. తప్పించుకున్నాడా? అసలు దొరకలేదు. అంటే కిడ్నాప్ అవ్వలేదా? కిడ్నాప్ అయితే జరిగింది. మన వాళ్ళని కిడ్నాప్ చేయడానికే కదా పంపాం. వాళ్ళని పంపింది దానికే, వాళ్ళు వెళ్ళింది దానికే. మరి అదే కదా వాళ్ళు న్యూస్ లో చెప్తున్నారు, కిడ్నాప్ జరిగిందనే వాళ్ళు చెప్పేది కూడా. కానీ వాళ్ళు చెప్పేది నిజం కాదట్టావా? వాళ్ళు నిజమే చెప్తున్నారు సర్కార్. అయితే నువ్వే అబద్ధం చెప్తున్నావా? నేను చెప్పేది నీకు అర్థం కదా? పోనీ నీకు అర్థం అవుతోందా? అసలు కిడ్నాప్ జరగలేదు. మరి వాళ్ళు జరిగిందని చెప్తున్నారు? వాళ్ళు చెప్తున్నది కరెక్టే. మన వాళ్ళు చేయలేదంటున్నారు? అది కరెక్టే. మన వాళ్ళు చెయ్యనప్పుడు వాళ్ళు చెప్తుంది కరెక్ట్ ఎలా అవుతుంది? కిడ్నాప్ జరిగింది కాబట్టి. ద్రోణ దొరకలేదంటున్నారు? నిజమే, ద్రోణ దొరకలేదు సర్కార్. అప్పుడు టీవీ వాళ్ళు అబద్ధం చెప్తున్నట్టే. మట్టి బుర్ర సర్కార్, నువ్వు కన్ఫ్యూజ్ అయి నన్ను కన్ఫ్యూజ్ చేయొద్దు. మన వాళ్ళు కిడ్నాప్ చేయడానికి వెళ్ళారు, అది నిజమే. ద్రోణ కిడ్నాప్ అయ్యాడు, అది నిజమే. కానీ మరి మనోళ్ళు కిడ్నాప్ చేయడానికే వెళ్ళారు, కానీ అప్పటికే ద్రోణ కిడ్నాప్ అయిపోయాడు. అంటే వేరే వాళ్ళు కిడ్నాప్ చేశారా? అమ్మయ్యా, ఈ జన్మకర్తం చేసుకుంటాం అనుకోలేదు. కానీ ఆ ఎస్పీ మనోహర్ గాడు కిడ్నాప్ చేసింది మనమేనని టీవీలో చెప్తున్నాడుగా. పోలీసులు మన కోసం వేట మొదలెట్టారు. కిడ్నాప్ చేసింది మనం కాదని ఆ మనోహర్ గాడికి మెసేజ్ పెడదామా? మనం చేయలేదని వాడు తెలియకపోతే కదా. అంటే తెలుసుంటావా? మనం చేయలేదనే కాదు, ఎవరు చేశారో కూడా వాడికి తెలుసు. వాడికి తెలుసు.